హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తన కాగదప్పు. సో ఈరోజు టాపిక్ చెప్పకముందు ఫస్ట్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే గోధుమ గడ్డి. సో గోధుమ గడ్డి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఎందుకంటే నా అంటే గోధుమ గడ్డి తాగడం వల్ల బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వితిన్ ఫ్యూ డేస్. సో క్యారెట్ తినని వాళ్ళు, బీట్రూట్ తినని వాళ్ళు, లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళు, వాళ్ళు కష్టంగా ఉంటుంది వాళ్ళకి అవి తినడానికి. బట్ ఇట్లా ఈ గోధుమ గడ్డి ప్రిఫర్ చేస్తే, మీరు తాగినట్టయితే మీకు తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎంతైనా, మీకు ఎంత బ్లడ్ లేకున్నా, మీరు ఎంత బ్లడ్ ఎక్కించుకోవాలనుకున్నా మ్యాక్సిమం 2 బాటిల్స్, అంతకు మించి మీరు ఎక్కించుకోలేరు. బట్ ఇలా ఈ గోధుమ గడ్డి తాగడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మీ బ్లడ్ ఆర్గానిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో వై లేట్, మీ ఇంట్లో పెంచుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎలా పెంచుకోవాలో ఎలా తాగాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో చూడండి, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ ఇలా నేను ఒకటి పాడైపోయిన జాలిని తీసుకుంటున్నాము. ఇక్కడ యూస్లెస్ వాటిని రీయూజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బౌల్స్ ఆర్ బాక్స్ ఏదైనా ఉంటే దాన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ జల్లెడ ఉంది కదా, దీంట్లో డైరెక్ట్ వాటర్ పోతాయి కాబట్టి ఇక్కడ ఒక కవర్ పెడుతున్నాము. సో దాట్ వాటర్ డైరెక్ట్గా పోదు, వాటర్ అయినా సాయిల్ అయినా. సో ఫస్ట్ ఇలా కవర్ వేసుకొని పెట్టాలి. నెక్స్ట్ ఒక లేయర్ ఇసుక వేసుకోవాలి, ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి మొత్తం. దెన్ ఇక్కడ సెకండ్ ఐటమ్ వచ్చేసి కోకోపిట్. ఈ కోకోపిట్ ప్లాంట్స్కి చాలా గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఈ కోకోపిట్ని నెక్స్ట్ సెకండ్ లేయర్గా వేసుకోవాలి. సెకండ్ లేయర్ కోకోపిట్ వేసుకున్నాక పేడ, పేడ థర్డ్ లేయర్ వేయాలి. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు బిఫోర్ 2 డేస్ గోధుమల్ని ఓవర్ నైట్ నానబెట్టండి. నానబెట్టాక నెక్స్ట్ డే ఒక క్లాత్లో ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి 2 డేస్ పక్కకు పెడితే మీకు అలా మొలకలు వస్తాయి. ఇలా మొలకలు రావాలి చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ మొలకల్ని ఒక లేయర్గా వేసుకోండి, మొత్తం అక్కడక్కడ చల్లాలన్నమాట. మొలకల్ని మొత్తం చల్లాక మళ్ళీ కోకోపిట్ ఫైనల్ లేయర్ వేసేయాలి మొత్తం. ఆ మొలకల పైన కవర్ చేసేయాలి లాస్ట్ లేయర్గా. ఇలా కోకోపిట్ ఫైనల్ లేయర్ మొత్తం వేసినాక ఇప్పుడు దానిపైన కొన్ని వాటర్ చల్లుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మేము ఒక బాక్స్లోనే పెంచట్లేదు, 3 బాక్స్ తీసుకున్నాము. సో 3 బాక్స్లో పెంచుతున్నాము గోధుమ గడ్డి. సో 3 ఇట్లో కింద మీకు జాలిలాగా ఉంటే కవర్ వేసుకోండి, లేదా డైరెక్ట్ సాయిల్ వేయండి. వేసాక సేమ్ ప్రాసెస్, మళ్ళీ సాయిల్ వేసాక కోకోపిట్ వేయాలి. కోకోపిట్ తర్వాత కొద్దిగా పెండ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మొలకలన్నీ మళ్ళీ ఒక లేయర్గా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఫైనల్ లేయర్ వచ్చేసి మళ్ళీ కోకోపిట్ ఫైనల్ లేయర్ క్లోజ్ చేయాలి. సో ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని బాక్స్లో పెట్టుకోండి, బికాస్ ఇది చాలా మంచిది హెల్త్కి అండ్ మీ బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి అవుద్ది. చాలామంది బీట్రూట్, క్యారెట్స్ ఆర్ లీఫీ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు. సో ఇట్లా ట్రై చేయండి, మీకు చాలా ఫాస్ట్గా మీ బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ ప్లాంట్ అన్నమాట. సో ఇలా 3 బాక్సెస్లో తీసుకున్నాం కదా, ఈ 3 బాక్సెస్లో కోకోపిట్ ఫైనల్ లేయర్ వేసుకున్నాక ప్రతిరోజు కొన్ని కొన్ని వాటర్ 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చల్లుకోవాలి.
చూస్తున్నారు కదా 1 వీక్లో ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో. అండ్ చూసారా ఎన్ని బాక్స్లైనా అన్ని బాక్స్లో పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, ఎంత కావాలంటే అంత మనం తాగొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ నేను ఇక్కడ అలా ఎందుకు కట్ చేస్తున్నాను, కింద ఎప్పుడైనా 1 ఇంచ్ వదిలేసే కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసాం కదా, అక్కడ నుంచి మళ్ళీ వాటర్ చల్లుకుంటే మళ్ళీ పెరుగుతుంది, అలా 3 టైమ్స్ పెరుగుతుంది. 3 టైమ్స్ తర్వాత ఇంకా అది పెరగదన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఇలా ఉంటుంది జ్యూస్ గ్రీనిష్లో. అండ్ జ్యూస్ పట్టేటప్పుడు మీరు వాటర్ యాడ్ చేయవచ్చు, వాటర్ యాడ్ చేయకుండానే అలానే తాగాలని ఏం లేదు, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైనర్ యూజ్ చేసి జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మీకు డైరెక్ట్ తాగుతాం అని అంటే ఓకే, చాలా బిట్టర్గా ఏముండదు, తాగొచ్చు. లేదా మీకు అలా తాగడం మీ వల్ల కాదు అనుకుంటే మీరు ఇందులో లెమన్ యాడ్ చేసుకోవచ్చు. సో లెమన్ యాడ్ చేసుకుంటే ఏంటంటే సేమ్ షుగర్ కేన్ జ్యూస్ లాగా ఉంటుంది. లెమన్ యాడ్ చేసుకొని మీరు అలా కూడా తాగొచ్చు కష్టం లేకుండా. ఆర్ అప్పటికీ కూడా మీకు ఇంకా కష్టం అనిపిస్తుంది అని అంటే మీరు దాంట్లోకి ఈ జ్యూస్లోకి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆప్షనల్ అన్నమాట, మీరు డైరెక్ట్ తాగుతా అంటే డైరెక్ట్ తాగొచ్చు, అలా కష్టంగా ఉంటే హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకుని తాగొచ్చు. ఎలా అయినా మీరు ఈ జ్యూస్ లోపలికి వెళ్ళాలి అంతే. అండ్ ఇది పెద్ద బిట్టర్గా ఏమి ఉండదు, ఎలా అంటే పపాయ లీవ్స్ జ్యూస్ ఉంటుంది కదా అలా ఏముండదు. దాంతో కంపేర్ చేస్తే ఇది ఒక 5% కూడా ఉండదు. ఈజీగా తాగొచ్చు ఎవరైనా, బాగుంటుంది, తాగండి. మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి, మీ బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా తాగించండి, వాళ్ళని హెల్తీగా ఉంచండి. అండ్ ఇది ఫాస్టెస్ట్ టిప్ అన్నమాట, బ్లడ్ త్వరగా ఇంప్రూవ్ కావాలంటే. ఒక మీకు 10-15 డేస్లో మీకు ఎంత బ్లడ్ తక్కువనా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వీడియో ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటాను. స్టిల్ ఇంకా ఏమైనా క్వారీస్ ఉంటే నన్ను కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ న్యూ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.